నమస్కారం. ముందుగా D9 ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. పరమేశ్వరుడికి 12 జ్యోతిర్లింగాలు, అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలు, శ్రీ మహావిష్ణువుకి 108 దివ్య ప్రదేశాలు ఎలా ఉన్నాయో, గణేశుడికి కూడా అష్ట వినాయక ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా? వినాయక చవితి సందర్భంగా వాటి పూర్తి చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక మందిరం. ఇది పూణేకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరేగావ్ లో ఉన్న అష్ట వినాయక మందిరం. అష్ట వినాయకులలో ముఖ్యమైనది మోరేగావ్. ఒకప్పుడు నెమళ్లకు ప్రసిద్ధి, అందుకే ఈ పేరు వచ్చిందని చెబుతారు. సింధు అనే రాక్షసుడిని సంహరించేందుకు వినాయకుడు ఇక్కడ మయూరేశ్వరుడుగా అవతరించాడని పురాణ కథనం. ఇక్కడ విగ్రహానికి ఎడమవైపు తొండం ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నందిని శివుడే నేరుగా ప్రతిష్ఠించాడని చెబుతారు. 2. విఘ్నహరేశ్వర మందిరం. పూణే నాసిక్ వెళ్లే దారిలో ఓజార్ పట్టణంలో ఉంటుంది విఘ్నహరేశ్వర మందిరం. వినాయకుడి చేతిలో పరాజయం పాలైన విఘ్నేశ్వరుడు క్షమించమని వేడుకొని తన పేరుతో కొలువివ్వాలని వేడుకున్నాడు. అందుకే విఘ్నహరేశ్వరుడు అని పిలుస్తారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ఈ వినాయకుడిని దర్శించుకోవాలని చెబుతారు. 3. బల్లాలేశ్వర ఆలయం. పూణేకు 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి గ్రామంలో కొలువయ్యాడు బల్లాలేశ్వర వినాయకుడు. ఇక్కడ గణనాథుడు రాతి సింహాసనంపై కూర్చొని ఉంటాడు. తొండం ఎడమ చేతి వైపు తిరిగి ఉంటుంది. ఆలయం శ్రీ ఆకారంలో ఉంటుంది. 4. వరద వినాయక మందిరం. పూణే నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాడ్లో ఉంది వరద వినాయక మందిరం. ఇక్కడున్న గణపతి విగ్రహం ఓ కొలనులో దొరికిందని చెబుతారు. ఇక్కడ నేరుగా భక్తులే గర్భగుడిలో గణపయ్యకి పూజలు చేయొచ్చు. 5. చింతామణి మందిరం. పూణే నుంచి 28 కిలోమీటర్ల దూరంలో తియూర్ గ్రామంలో ఉంది చింతామణి గణపయ్య. తూర్పు ముఖంగా దర్శనమిస్తే లంబోదరుడు భక్తులు ఏం కోరుకున్నా వెంటనే తీర్చేస్తాడని నమ్మకం. ఇక 6. గిరిజాత్మజ మందిరం. పూణేకు 97 కిలోమీటర్ల పరిధి లేయాంద్రి గ్రామంలో ఉంది గిరిజాత్మజ గణపతి ఆలయం. ఇక్కడ ఏకరాయితో చెక్కిన విగ్రహం దక్షిణ దిశగా దర్శనమిస్తుంది. 7. మహాగణపతి మందిరం. పూణేకు 52 కిలోమీటర్ల దూరంలో రంజనగావ్లో కొలువయ్యాడు మహాగణపతి. త్రిపురాసుర సంహారానికి ముందు శివుడు ఇక్కడ వినాయకుడిని పూజించాడని పురాణ గాథ. ఇక్కడ వినాయకుడు తూర్పు ముఖంగా దర్శనమిస్తాడు. 8. సిద్ధి వినాయక మందిరం. పూణేకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధటెక్ గ్రామంలో ఉంది సిద్ధి వినాయక మందిరం. 3 అడుగుల ఎత్తులో కొలువైన వినాయకుడు ఇక్కడ ఉత్తర దిశగా దర్శనమిస్తాడు. తొండం కుడి చేయి వైపు తిరిగి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే 5 కిలోమీటర్లు నడవాల్సిందే. సకల జీవుల్లో అంటే జంతువులు, పక్షులు, మొక్కలు ఇలా ప్రకృతి సమస్తంలో దైవం కనిపిస్తుందని హిందువులు భావిస్తారు. పాము, ఏనుగు, కాకి, కుక్క అనే తేడా లేకుండా ప్రతి జీవిని దైవంగా భావించి పూజిస్తారు. దేవుడు ఉనికి ప్రశ్న తలెత్తే ప్రతిసారి నేను ఉన్నా అంటూ ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు దర్శనమిస్తున్నాయి. అల్లం, బొప్పాయి, క్యారెట్ వంటి అనేక వస్తువులు విఘ్నాల అధిపతి వినాయక రూపంలో కనిపించి అనేక సార్లు భక్తులను అలరించాయి. విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో విఘ్నలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం.